అలాంటప్పుడు అసలు కేసీఆర్ అన్ని చెప్తున్నావు, కానీ యాసకి పడ్డ వరి అయ్యని నీ ఫామ్ హౌస్ లో ఇవాళ వరి పంట వేసినవా లేదా అని మీడియాకు జనానికి చెప్పడానికి పోతున్నాడు. మరి నిజంగానే యాసంగిలో వరి అయినప్పుడు నీ ఫామ్ హౌస్ లో వరి పంట ఎందుకు వేసినావు? మిగతా వాళ్ళకేమో వరి అయ్యంటారు, కొందరంటారు ఒక సామెత ఉంటుంది రేపు ఉడిగడ్డ తింటుంది అంటారు, కానీ అందరి ఉడిగడ్డ తింటారు. ఆ సామెత ఉన్నదని అక్కడ నచ్చబడ్డ పెడితే ఇవాళ 2 గంటలకు పోవాలని ప్రోగ్రామ్ అనౌన్స్ చేస్తే మీ ఏది పోలీసు వ్యవస్థ ఎట్లా తయారైందంటే ఎక్కడక్కడనే అక్కడ జీవన్ రెడ్డి గారు చేశారు, ఇక్కడ రేవంత్ అన్ని నాయకులను ఈవెన్ యూత్ కాంగ్రెస్ ఎన్ఎఫ్ఐ ఎక్కడక్కడనే అరెస్ట్ చేస్తున్నారు. సరే మా సంగతి అంటున్నది, మరి బీజేపీ వాళ్ళు కూడా ఏది అన్ఎంప్లాయిడ్ మీద ధర్నా చేస్తున్నారు, ఆయన కూడా తిరుగుతున్నాడు, మరి వారికి ఒక న్యాయము మాకు ఒక న్యాయమా? వాళ్ళు ఏంటంటే కేంద్రంలో వాళ్ళు పవర్ఫుల్ ఉన్నారు, నరేంద్ర మోడీ పవర్ఫుల్, అమిత్ షా చెప్తున్నాడు ఈయన అంతా చూస్తా మీరు తిరగబడి అంటున్నారు, అది గురించి అక్కడేమో బ్యాలెన్సింగ్ చేస్తావు. ఇక్కడ ఇచ్చిన కాంగ్రెస్ తెచ్చిన కాంగ్రెస్ మా సోనియా గాంధీ పార్టీని అడగదొక్కడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా అని చెప్తున్నారు. న్యాయం అనేది అధికారులు ఉండాలి, వాళ్ళని కూడా తిరిగి చెప్తారు. వాళ్ళు రోజు కిషన్ రెడ్డి రోజు భార్య చేస్తున్నారు, రోజు ఎక్కడ పడితే వాళ్ళు పోతున్నారు, వాళ్ళు పాదయాత్ర చేస్తున్నారు, వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. నీ ఫామ్ హౌస్ లోపలికి వస్తామని చెప్పలేదు కదా, నచ్చమని అంటే ఆ ఊర్లో ఊరు బయట పెట్టి ఇక చూడే ఈ ధాన్యం ఇదే. మరి కురొద్దన్నాడు, మరి యాసకి పడ్డ ఈయన ఎందుకు వేసిండు అని చెప్పడానికి రేవంత్ రెడ్డి ఒక ప్రయత్నం చేసిండు. అదేవిధంగా అన్వేష్ రెడ్డి, అదేవిధంగా కోదండ్ రెడ్డి ప్రయత్నం చేస్తే ఇవాళ ఎక్కడికక్కడనే అరెస్ట్ చేసిండు. ఇది ఈ అరెస్ట్ దేనికి అనిపిస్తుంది? దాగుడు ముద్దల కేంద్రంతో నువ్వు కొట్లాడుతున్నావు, కేంద్రంతో నీకు న్యాయం కలుగుతలేదు, కనుక మళ్ళీ నువ్వేది కేసులో యాసంగి పడ్డ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉంటే కేంద్ర ప్రభుత్వం చెప్పింది యాసంగి పంట వేయొద్దు అని ఎవరు చెప్పలేదు. ఈ పంటనైతే రేపు మరిపోతావేదా యాసంగిలో, మరి అదేవాడు కొట్టాడు అది చెప్పు. ఇంకోటి యాసంగిలో పంట ఏమంటావు వేయొద్దంటావు, దానికి సరిపోయే ఆల్టర్నేట్ ఏ పట్టు వేయాలో ఇప్పటిదాకా చెప్పినావా? రైతులను మోసం చేయడం కాదు కదా, రైతులు అంటున్నారు అయ్యా మేము ఈ వరి పంటలో తల్లి గాని తండ్రి గాని పనిచేసే రైతు ఏమంటుంది సార్, మా భూమిలో ఒట్టు తప్పే వేయలేదు పంట పంట వండదు, ఇది దానికే అనుకూలం అంటున్నారు. ఆల్టర్నేట్ కేంద్ర ప్రభుత్వం చెప్పదు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పదు, అంటే మీ ఉద్దేశం ఏమిటి రాబాబు? మీ ఉద్దేశం ఏమిటి? ప్రజలను మభ్య పెట్టడానికి, ప్రజలను మోసం చేయడానికి కేవలం అరెస్ట్ చేస్తే అయ్యేది ఉండదు, ఒకరోజు అరెస్ట్ అయితే ఇళ్ళకి వెళ్ళాం, కానీ వరి పంట మాత్రం నువ్వు తీసేస్తావా చెప్పండి? ఆ పండించిన పంట తీసి బయట పడేస్తుంది ఆ రైతులు, కొందరు పంటను కూడా అగ్గి పెట్టి గుర్తిస్తున్నారు, పంటను కూడా కాల్ చేస్తున్నారు, నువ్వు ఆ పంటను కాల్ చేస్తావా? అదన చెప్పు. నేను చేసింది పొరపాటే, ఈ వరి పంటను నేను అన్నది నిజమే, యాసంగిలో వరి అయ్యొద్దన్నా నా పంట పొలం వేసిన, కనుక ఈ పంటను కాల్ చేస్తావా? మరి రైతుల మిగతా రైతులకు ఎందుకు నువ్వు గైడ్ లైన్స్ ఇస్తున్నావు వేయొద్దని? కేంద్ర ప్రభుత్వం చెప్తుంది కూడా యాసంగిలో ఒడ్లు వేయొద్దు అని. మరి కొన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పదు, ఏ పంట వేస్తే రైతులకు లాభం, ఏ పంట వేస్తే దానివల్ల ప్రజలకు లాభం, ఏ పంట వేస్తే రైతులకు న్యాయమైన డబ్బులు వస్తాయని మీరు చెప్తున్నారా? ఇప్పటిదాకా నన్ను రీసెర్చ్ లేదు, ఏ భూమిగా ఏ పంట పండుతుందో ఇప్పటిదాకా అన్వేషణ జరగలే. మీరు కలిగి రైతులకు